మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా ఈ నెల 12వ తేదీన విడుదల కాబోతున్నాను. సర్కారు వారి పాట సినిమా థియేటర్కల్ ట్రైలర్ ఇంతకు ముందుగానే విడుదలైంది. 2021 డిసెంబర్లో వచ్చిన అఖండ తర్వాత ఏ సినిమాను గురించి చెప్పుకుందామన్నా ఎందుకో చెప్పుకోలేక చెప్పలేక అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పలేక మనం చెప్పుకోలేకపోయాం. 2022లో 4 నెలలు గడిచిపోయా 5వ నెల స్టార్ట్ అయింది. ఈ నెల విడుదలగా పోతున్న సర్కారు వారి పాటతో తెలుగు సినిమాకు మంచి జరగాలని కోరుకుంటూ ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చర్చించుకుందాం. నా ప్రేమను దొంగిలించగలిగావు, నా స్నేహాన్ని దొంగిలించగలిగావు, నా డబ్బుని మాత్రం దొంగిలించలేవు వంటి డైలాగుతో ట్రైలర్ను స్టార్ట్ చేశాడు దర్శకుడు పరశురామ్. ఈ ట్రైలర్లో మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో అంతే అందంగా చెప్పిన డైలాగ్ ఉంటుంది. నేను విన్నాను, నేను ఉన్నాను. ఇక కళావతి సాంగ్ వేరే లెవెల్లో కనిపిస్తుంది మనకు. ఓవైపు లవ్లీ సన్నివేశాలు, మరోవైపు అదరగొట్టే ఫైట్ షాట్స్, మధ్య మధ్యలో మహేష్ బాబు చెప్పే గమ్మత్తైన డైలాగులు, వెన్నెల కిషోర్తో సరదా కబుర్లు, వీటన్నింటి మధ్య మహేష్ నోటి వెంట వచ్చిన ఓ కిక్కున్న డైలాగ్ ఒకటి. అప్పనేది ఆడపిల్ల లాంటిది సార్, ఇక్కడెవరు ఆడపిల్లల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు అనేటువంటి డైలాగ్స్. అలాగే నదియా కూడా హుందాగా కనిపించింది. ఇక మాస్ విషయానికి వస్తే, ఓ 100 వయగ్రాలు వేసి శోభనం కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్టు వచ్చారు అని మహేష్ బాబు తనని రౌండ్ చేసిన వారి మధ్య కూర్చొని చెప్పే డైలాగ్ సూపర్. ఈ 2.5 నిమిషాల ట్రైలర్లో మహేష్ బాబు అందంగా అన్నీ తానై అందరినీ అలరించాడు. కీర్తి సురేష్కు గ్లామర్ తగ్గలేదు, కొంచెం పెరిగినట్లుగా కనిపించింది. అలాగే వెన్నెల కిషోర్ మనకి మంచి టైం పాస్ ఇచ్చేలాగే కనిపించాడు ఈ ట్రైలర్లో. ఇక విలన్ విషయానికి వస్తే సముద్రగని ఇతనికి 3 షాట్సే ఈ ట్రైలర్లో ఉన్నాయి, కానీ సినిమా మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోబోతున్నాడని మాత్రం ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నదియా బాగుంది, ఈ సినిమాలో మంచి పాత్ర ఉండొచ్చని అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే దర్శకుడు పరశురామ్ గురించి చెప్పుకోవాలి. ఇతను వరుసగా డైరెక్ట్ చేసిన సినిమాలు యువత, ఆంజనేయులు, సోలో, సారోచారు, శ్రీరస్తు సమ్మస్తు, గీత గోవిందం, ఇప్పుడు రాబోయే ఈ సర్కారు వారి పాట. ఒక్కో సినిమా ఒక్కో టైప్, దర్శకుడు పరశురామ్ మంచి రచయిత కూడా. ఈ 2.5 నిమిషాల ట్రైలర్ను చూసి సినిమా భవిష్యత్తు చెప్పగలిగేవారు ఎవ్వరూ ఉండకపోవచ్చు, కానీ ఈ ట్రైలర్ను చూసిన తర్వాత ఈ సినిమాలో కంటెంట్ ఉందనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని సినిమాలను కథ అనే దారం లేకుండానే భారీగా దండలు గట్టి సినిమాలు నిర్మించారు. దారం లేకపోతే దండ ఎలా నిలుస్తుందనుకున్నారో ఏమో. సినిమాకు ప్రాణం మంచి కథ, కథనం, ఆ తర్వాతే అన్నీ. ఈ ట్రైలర్ను చూస్తుంటే మాత్రం సినిమా చూసేందుకు థియేటర్కు వెళ్ళొచ్చు అనిపించింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా రంగం ఒక్కటే కొద్దో గొప్ప బాగుంది, అందుకే ఈ సినిమా బాగా ఆడుతుందని, మంచి కలెక్షన్స్ రాబట్టాలని కోరుకుందాం. మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటూ సర్కార్ వారి పాట థియేటర్స్ లోపలికి వెళ్ళి వచ్చేప్పుడు కూడా అంతే జోష్తో బయటకు వస్తారని మనం కూడా కోరుకుందాం.